హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లీల కారం పొడి కోసం ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి హీట్ అయ్యాక ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి ఒక కప్పు పల్లీలను యాడ్ చేసుకోవాలి వీటిని కూడా వేయించుకోవాలి పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకును యాడ్ చేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లిపాయలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మన వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది ఇది రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వెల్లుల్లి కారం పొడి కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగాక ఇందులోకే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చిని కూడా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేగిపోయాయి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే వెల్లుల్లిపాయలు అలాగే చిన్న సైజు చింతపండు అలాగే తగినంత సాల్ట్ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మన వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది పల్లీల కారం పొడి రైస్లోకి వెల్లుల్లి కారం పొడి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి